ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముద్రాజులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. జమ్మికుంటకు చెందిన అజయ్ అనే యువకుడిపై దాడి చేసి ముద్రాజు జాతిని పౌరుష పదజాలంతో దూషించిన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లంతకుంటలో ముద్రాజులు ఆందోళన బాట పట్టారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ బస్టాండ్ ఆవరణలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని ముద్రాజు జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీడియోను ఒక ప్రెస్ రిపోర్టర్ ఎస్ఆర్టీవీ ప్రెస్ రిపోర్టర్ తీస్తే దాన్ని కేవలం గీతల రాజేందర్ గారి పేరు శిలాఫలకంపై ఉన్నది అనే ఒక నిపంతో ఆనాటి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేసినటువంటి మానుకోట రాళ్ళు వేసినటువంటి మూర్ఖుడు దుర్మార్గుడు వాడికి వంత పాడుతూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు వాళ్ళు అయితేనేమి లీడర్లు అయితేనేమి వాళ్ళు పాడుతుంటే ఒక జిఎస్ఆర్టీవీ యూట్యూబరు అది చిత్రీకరిస్తుంటే అతన్ని తీసుకుపోయి బంధించి గొడ్డులా కొట్టి అతన్ని నానాభూతులు తిడుతూ ఒక జాతిని అవమానపరిచే విధంగా జాతిని తిడుతూ మీరంతా ఏం చేస్తారన్నటువంటి వ్యక్తిని వాడి పేరు కూడా నేను ఉచ్చరించడానికి లేను. ఎందుకంటే వాడి స్థాయి మాకన్నా చిన్న స్థాయి. వాడు కార్యకర్తకు హీనము, ఉద్యమకారులందరినీ తొక్కేసినటువంటి వ్యక్తి. ముద్రాజులపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ముద్రాజులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముస్తాబాద్, పోతుగల్, చిప్పలపల్లితో పాటు పలు గ్రామాల్లో ముద్రాజులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ముస్తాబాద్ మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ర్యాలీగా శివయాత్రను నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రాజులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముద్రాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లను కోరారు. అలాగే ముద్రాజుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు.